नमस्ते वाणि होममेड्स को स्वागत। ఈ రోజు ఎంతో టేస్టీ హెల్దీ అయిన రాగి పిండితో కేక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం। ఎంతో స్పాంజీగా సాఫ్ట్గా ఉంటుంది। మరెందుకు ఆలస్యం? ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। అందుకోసం ముందుగా గిన్నెలోకి 1.5 టీ కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి। అదే టీ కప్పుతో 1/2 కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి। బెల్లం మొత్తం కరిగాక లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 నిమిషాల పాటు బెల్లం సిరప్ ని మరిగించుకోండి। 4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టీ స్ట్రైనర్ సహాయంతో కరిగించిన బెల్లం పాకాన్ని వడపోసుకోవాలి। బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి। మీరు బేక్ చేసుకోవాలనుకుంటున్న బేకింగ్ ట్రే లోపల 1 స్పూన్ ఆయిల్ వేసి అంతా గ్రీస్ చేసుకోవాలి। 2 స్పూన్స్ గోధుమ పిండి వేసి పిండి మొత్తాన్ని గిన్నెకు పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। గిన్నె మొత్తానికి ఇలా పట్టించి పక్కన పెట్టుకోండి। ఇలాంటి వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో స్టాండ్ పెట్టి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి। గిన్నె హీట్ అయ్యే లోపు మిక్సింగ్ బౌల్ లోకి 1/2 కప్పు పెరుగు వేసి విస్కర్ తో బాగా బీట్ చేసుకోవాలి। పెరుగు మొత్తం ఈ విధంగా వచ్చాక ఇందులోకి బటర్ 1/2 కప్పు వేస్తున్నాను। గ్రామ్స్ లో అయితే 50 గ్రామ్స్ తీసుకోండి। ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోండి। నేను సాల్టెడ్ బటర్ యూస్ చేశాను। మీరు అన్ సాల్టెడ్ బటర్ యూస్ చేస్తే చిటికెడు ఉప్పు వేసుకోండి। ఇలా మొత్తం మిక్స్ అయ్యాక 1.5 కప్పుల రాగి పిండి స్ట్రైనర్ లో పోసుకోండి। 1/2 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తాన్ని బాగా జల్లించుకోండి। కోకో పౌడర్ వేయడం వలన ఆ ఫ్లేవర్ కు పిల్లలు కేక్ ను ఇష్టంగా తింటారు। చల్లారిన బెల్లం పాకాన్ని పిండిలో పోసుకోవాలి। విస్కర్ తో బెల్లం పాకం పిండి రెండు కలిసేలా కలుపుకోండి। బెల్లం పాకాన్ని నెయ్యి పెరుగుతో పాటే వేస్తే పెరుగు విరిగినట్లు అయిపోతుంది। అందుకని ఈ టైం లో యాడ్ చేసుకోండి। 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఈ మిశ్రమం గట్టిగా ఉంది అనుకుంటే మరికొంచెం పాలను యాడ్ చేసుకోవచ్చు। నేను మరో 2 టేబుల్ స్పూన్స్ పాలను యాడ్ చేస్తున్నాను। కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి। కలిపిన మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసుకున్న గిన్నెలో పోసుకోవాలి। గిన్నెను 4 లేదా 5 సార్లు ట్యాప్ చేయడం వల్న ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి। నేను డెకరేట్ చేయడం కోసం 5 జీడిపప్పును ఇలా పొడి చేసి తీసుకున్నాను। మీరు జీడిపప్పునైనా డెకరేట్ చేసుకోవచ్చు లేదా ప్లెయిన్ గా అయినా వదిలేయవచ్చు। 10 నిమిషాల తర్వాత ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి కేక్ మిశ్రమం ఉన్న గిన్నెను పెట్టి మూత పెట్టుకొని మంటను ఇలా పెట్టాక 30 టు 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి। 35 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేద్దాం। టూత్ పిక్ లేదా నైఫ్ తో అయినా కేక్ మధ్యలో గుచ్చితే టూత్ పిక్ కి పిండి అంటుకుంటే మరో 5 లేదా 10 నిమిషాల పాటు బేక్ చేసుకోండి। టూత్ పిక్ ఇలా నీట్ గా వస్తే కేక్ బేక్ అయిందని అర్థం। కేక్ ను పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారాక నైఫ్ తో సైడ్స్ ఇలా లూజ్ చేసుకోవాలి। గిన్నె మీద ప్లేట్ బోర్లించి గిన్నెను రివర్స్ చేయాలి। చేతితో అడుగున ఇలా ట్యాప్ చేయండి। కేక్ అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది। అంతేనండి, రాగి కేక్ రెడీ। ఈ కేక్ ను రాగి పిండితో చేశామని చెప్తే గాని తెలియదు అంత బాగుంటుంది। ఎంతో టేస్టీ హెల్తీ అయిన కేక్ ను
మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.